గురువులంటే కోపమే కాదులా, వాళ్లకు భరించలేనంత ప్రేమ కూడా ఉంటది. వాళ్ళ మనసు మీది చూస్తేనే కోపంగా ఉంటది, కానీ లోపల బరుపుగడ్డ అంత చల్లని మనసు వాళ్ళది. నేను ఎందుకు ఇట్లా చెప్తానా అని అనుకుంటున్నారా? ఈ ముచ్చట చూస్తే మీకే అర్థమవుతుంది. చూడుండ్రి, గురువులు దేవులతోని సమానం. గురువు లేని విద్య గుడ్డి విద్య. గట్లాంటి గురువులను నిరంతరం పూజించాలి. అసలు గురువు అంటే కరిగిపోయి కొవ్వొత్తులు అంటాడు. ఆయన కరుగుతూ మన కెలుతురునిస్తాడు. అయితే ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, తమిళనాడులో పంతులమ్మ చేసిన పని అందరినీ ఆకర్షించింది. ఇక పని ఏంటంటే, మంటోసారి అనే బడిలో ఉన్న పిల్లగాళ్ళందరికీ నవ్వులను ఆమె చూడాలనుకుని, పసిపిల్లల నవ్వులు చాలా బాగుంటాయని ఎట్లయినా వీళ్ళు నవ్వుతే ఒకసారి ఫోటో తీసుకుందామని వీడియో తీసుకుందామని అనుకున్నది కావచ్చు. ఇక పంతులమ్మ ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్ పట్టుకొని ఆమె భూమి మీద పండుకొని ఇంకొక పంతులు ఆమె గుంజుతుంటే పిల్లలందరు నవ్వుతారు. అందరు సహజంగా నవ్విరు కాబట్టి గామెగా సెల్ ఫోన్ లో అందరు నవ్వులను వీడియోలు ఫోటోలు తీసింది. అవి సోషల్ మీడియా అప్లోడ్ చేసింది. అందరు ఫుల్ ప్రశంసలు జల్లులు గురిపించారు. గట్లనే ఈ వీడియో మస్తు వైరల్ అయిందిలా. చూసిరా, పంతులమ్మ అంటే గిట్లుండాలి. ఎంత కష్టపడి మరి వాళ్ళ వీడియోలు ఫోటోలు తీసింది.